కరోనా ఎఫెక్ట్ తో భక్తులకు తిరుమలకు అనుమతించని టీటీడీ, వివాహం చేసుకున్న కొత్త జంటను అనుమతించిన టీటీడీ, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో పాటు మరో ఆరుగురిని మాత్రమే తిరుమలకు అనుమతించిన టీటీడీ సెక్యూరిటీ. తిరుమల కళ్యాణ వేదికలో ఒకటైన గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వధువరులు. మా ఊరు తాడేపల్లి, గుంటూరు జిల్లా. నా పేరు సురేష్. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో నెల రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నా వివాహం కోసం. అది అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు వచ్చింది. ఈరోజు నుంచి దేవాలయాలు మూసివేత జరిగింది. అయినా సరే మేము 40 మంది వచ్చి ఉన్నాం. ఆ 40 మందిలో కింద ఘాట్ రోడ్లో రిక్వెస్ట్ చేసి దేవస్థానం అధికారుల్ని ఒక 6గురిని మాత్రం పైకి పంపిస్తాము అని చెప్పి పంపించారు. అయినా 6గురితోటైనా 6గురిని పంపించడం అయినా మాకు సంతోషం. ఎందుకంటే దేవస్థానంలో మ్యారేజ్ చేసుకోవడం అనేది మా కోరిక. ఆ కోరిక తీరింది. ఈ కరోనా వైరస్ కారణం వల్ల దేవస్థానం మూసివేయటం జరిగింది కదా, దాని గురించి పంపించలేదు. నాకు ఆనందంగా ఉందండి. దేవస్థానంలో అధికారులు కూడా మాకు సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఒక 4 రోజుల క్రితం మాకు ఇలా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫస్ట్ నుంచి ఇలా ఆచారం అంట వాళ్ళది. మేము ఇలానే ఇక్కడే చేసుకుందామని అనుకున్నాము. ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగే కరోనా వైరస్ వల్ల నిన్న ఎస్టర్డేస్ నుంచి కొంచెం రద్దీగా ఉంది, ఎవరిని అలో చేయట్లేదని చెప్పారు. ఇంకా కింద దేవస్థానం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం వల్ల ఒక 6గురిని మాత్రమే అలో చేస్తామని చెప్పారు. ఇలా ఇక్కడ ఇలా స్వామివారి దేవస్థానంలో కానీ ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే దేవస్థానం వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నాము, చాలా సంతోషంగా. మా వాళ్ళు ఎవరు లేకపోయినా ఈ దేవస్థానం వాళ్ళు మాకు ఇలా సపోర్ట్ చేసిన చాలా సంతోషంగా ఉంది. మన మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాం.